ശതകോട് കംപ്ലീറ്റ് ആയി ആൻഡ് മോർ വി നീഡ് 11 ലൈക്സ് ആൻഡ് തണ്ടർ ബൈസ് ഓഫീസ് ആണ് ഇതൊക്കെ പെർഫെക്റ്റ് ടൈമിംഗ് ബ്രോ പെർഫെക്റ്റ് ఇందుక ప్లేయర్ అయితే తీసుకొచ్చి మనకి మ్యాచ్ షో మధ్య కూడా నాక్ లో కనిపిస్తుంది ఇక టీ చెక్ దగ్గర మనకి నేట్స్ యూజ్ చేస్తాను టీమ్ ఓపీ పనికి ఐ టీమ్ ఓపీ ఇక్కడ ఓపెన్ లో పుష్ చేస్తాను ఇక థండర్ బడి మనకి బ్యాక్ టు బ్యాక్ నాక్ ఇక్కడ టీమ్ ఓపీ లో మనకి బ్యాక్ టు బ్యాక్ నాక్ ఫ్యాంక్ బాబీ సోలో ప్లేయర్ స్టాండ్ బై అండ్ ఇక్కడ ఫైవ్ మీటర్ సిచువేషన్ ఫ్యాంక్ బాబీకి చూడాలి ఈ సిచువేషన్ అండ్ బట్ ఇక్కడ బ్యాక్ టు బ్యాక్ ప్లేయర్స్ ఇక్కడ టీబీఎక్స్ కార్తిక్ ఫ్యాంక్ బాబీని ఎలిమినేట్ అయితే చేసేసుకుని టీమ్ 23లో టీమ్ థండర్ బడీస్ ఆఫీషియల్ లో ఫోర్ ఫినిష్ పాయింట్స్ సెక్యూర్ చేసుకోవడం అయితే కనిపిస్తుంది అనమాట. అండ్ మరి టీమ్ 11 లో చూసుకోవచ్చు టీమ్ బీచ్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ టీమ్ బీచ్ కూడా మనకి టూ ఫినిష్ పాయింట్ అడ్వాంటేజ్ 7 ఫినిష్ పాయింట్స్ తీసుకుని ఇక్కడ ఫైట్స్ అయితే కూడా తీసుకుంటున్నారు. జరుగుతుంది టీమ్ 21 టీమ్ ఉన్నారు అండ్ షో నుంచి అయితే తీసుకొచ్చి బ్యాక్ టు బ్యాక్ స్పేస్ అయితే కూడా కరెక్ట్ చేస్తాను ఇక ప్లేస్ నాక్ చేయడానికి అండ్ టీమ్ 21 టీమ్ ఆఫ్టో టూ ఫినిష్ పాయింట్స్ ఇక్కడ చెక్ చేస్తాను ఇక ప్లేస్ మరొకసారి స్టార్ బై ఇక్కడ నాక్ లో ఉన్నారు అండ్ టీమ్ 21 లో సోలో ప్లేయర్ అయితే ఉన్నారు నెక్స్ట్ షో అయితే కూడా చూసుకోవచ్చు అండ్ ఇక్కడ బ్యాక్ సైడ్ నుంచి మంచి టీమ్ అయితే వస్తుంది అండ్ టీమ్ 23 నుంచి బ్యాకింగ్ నేడు అయితే చూసండి ఈ నేడుకి అయితే మనకి ఎటు ప్లేయర్ ఫినిష్ అయ్యే ఛాన్స్ బట్ నేడుకైతే కూడా ఎస్కేప్ అవ్వగలిగినాడు మరొక నేడైతే చూస్తాను ఈ ప్లేయర్ నాకే సిచ్యువేషన్ బట్ ఇక్కడ నేడుకైతే కూడా మనకి నెక్స్ట్ మరి టీమ్ 14 నుంచి ఎఫ్ఎస్సి స్పోర్ట్స్ వాట్సాప్ టీమ్ 23 నుంచి ఫైవ్ డిస్కౌంట్ సో ఇట్ విన్నర్ విన్నర్ చికెన్ డిన్నర్ అయితే కూడా తీసుకుని లెట్స్ గో యూట్యూబర్ డాక్టర్స్ స్పార్క్ కనిపిస్తుంది సో లెట్స్ గో ఇక్కడ వన్ విత్ ఫోర్ సారీ డ్రీమ్ ఫోర్ ఆర్ డ్రీమ్ అయితే మనకి నీడ్ అయితే కుక్ చేస్తా ఉన్నారు ఇక్కడ టీమ్ 6 నుంచి ఇక్కడ త్రీ ప్లేయర్స్ దగ్గర మనకి అలౌడ్ లో కనిపిస్తూ ఉన్నారనమాట సో చూడాలి ఏం జరగబోతుంది ఇక్కడ త్రీ వి వన్ సిచ్యువేషన్ అయితే క్రియేట్ అవుతుంది సో ఫోర్ ఆర్ డ్రీమ్ వాట్స్ అయితే ఇక్కడ టీమ్ 6 నుంచి థండర్ బర్డీస్ అయితే ఫైవ్ తీసుకోబోతా ఉన్నారు సో ఈ త్రీ ప్లేయర్స్ దగ్గర మనకి డ్రీమ్ ఫోర్ ఆర్ డ్రీమ్ ఇక్కడ ఎలిమినేట్ చేస్తారు అంటే ఫోర్ ఆర్ డ్రీమ్ ఒక 1v3 సిచ్యువేషన్ అయితే కూడా తీసుకుంటారు చూడాలి బట్ ఇక్కడ ఫోర్ ఆర్ డ్రీమ్ అయితే మనకి బ్యాక్ టు బ్యాక్ నేట్స్ అయితే కూడా మనకి చూసుకోవచ్చు కనెక్ట్ చేయడానికి మనకి టీ చక్రి అయితే కూడా మనకి నేట్స్ కనెక్ట్ చేస్తా ఉన్నారు అనమాట ఈ నెట్ కనెక్ట్ అయితే బట్ ఇక్కడ నీడ్ అయితే కనెక్షన్ కుదరడం లేదు ఇక్కడ ఫోర్ ఆర్ డ్రీమ్ అయితే మనకి క్లోజింగ్ అవుతా ఉన్నాడు సో చక్రికి అయితే మనకి నేట్స్ కనెక్ట్ చేయడానికి ట్రై చేస్తాం ఇక్కడ ప్లేయర్స్ అయితే కూడా ఆల్మోస్ట్ ఆల్ ఎవరి టీమ్ అయితే కూడా జోన్ లకి రీచ్ అవడం అయితే కనిపిస్తుంది ఓన్లీ ఈ టూ టీమ్స్ అండ్ అప్పుడైతే జోన్ లో బట్ ఇక్కడ ఫోర్ ఆర్ డ్రీమ్ అయితే తీసుకోవచ్చు చక్రిని ఇక్కడ పర్ఫెక్ట్ నేడ్ తో అయితే మనకు నాక్ చేయడం అయితే కూడా కనిపిస్తుంది ఇక్కడ ఫోర్ యూట్యూబర్ స్పార్క్ అయితే తీసుకొచ్చి ప్లేయర్ కి అయితే రిటార్ట్ ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాం ఇక్కడ ఫోర్ ఆర్ డ్రీమ్ ఇక్కడ స్పాట్ చేస్తాను ప్లేయర్స్ ఇక్కడ పూజ్ చేయడం అయితే కనిపిస్తుంది అనమాట సో లెట్స్ గో ఇక్కడ ఫోర్ ఆర్ డ్రీమ్ పైన అయితే మనకి యూట్యూబర్ స్పాట్ నాక్ ఫినిష్ అయితే చేస్తున్నారు బ్యాక్ టు బ్యాక్ అయితే తీసుకొచ్చి కార్తిక్ నుంచి అయితే మనకి బ్యాక్ లెఫ్ట్ సైడ్ నుంచి ఇక్కడ స్పే కనెక్ట్ చేయడానికి తీసుకొచ్చి మనకి టీమ్ ఫ్లెక్స్ నుంచి థండర్ బడీ స్క్వాడ్ అయితే ఒక ఎయిట్ ఫినిష్ పాయింట్స్ సెక్యూర్ చేసుకున్నాం అయితే టీమ్ 20 నో మన ఉంటుంది ఎల్బీఎక్స్ తీసుకుని అయితే ఇక్కడ ఎలిమినేట్ చేసుకుని ఇక్కడ టీమ్ 16 నుంచి చూసుకోవచ్చు థండర్ బడీస్ వచ్చేసి ఇక్కడ టీమ్ 8 నుంచి ప్లేయర్స్ మనకి సోలో ప్లేయర్ అయితే కనిపిస్తున్నారు సో టీమ్ ఆర్చర్ సోలో ప్లేయర్ అయితే ఇక్కడ డాక్ పుష్ అయితే చేయడానికి థండర్ బడీస్ అయితే ట్రై చేస్తాను సో చూడాలి ఇక్కడ ఫైవ్ టీమ్స్ అయితే షిల్ ల్యాబ్ లో అయితే కనిపిస్తున్నారు సో చూద్దాం ఏం జరగబోతుందో అసలు ఇక్కడ మనకి టీమ్ 7 నుంచి కూడా ప్లేయర్స్ ఇక్కడ జోన్ లకి అయితే రీచ్ అవుతాను ఇక్కడ టీమ్ 20 నుంచి ఆటోమిక్ ఎక్స్ మనకి స్లోలీ క్లోజింగ్ అయితే అవుతాను సో టీమ్ 7 కి అయితే చూసుకోవచ్చు ఐకానిక్ స్పోర్ట్స్ అయితే ఇక్కడ ప్లేయర్స్ ఇక్కడ స్పోర్ట్స్ చేసి నాక్ చేసుకునే సిచ్యువేషన్ అయితే ఉంది ఆటోమిక్ ఎక్స్ బట్ దానికంటే ముందు మనకి ప్లేయర్స్ అయితే మనకి జోన్ లకి వెళ్ళాల్సి అయితే ఉంది టీమ్ 20 బంగారం సింగ్ అమ్మో ప్రోస్ హ్యారీ చేస్తాడు సో ఆటోమిక్ ఎక్సెస్ నుంచి ఆక్టో స్ప్రే బాయ్ అయితే సారీ ఎవరు ప్లేయర్ ఫినిష్ చేసినాడు బట్ మర్చిపోయినా సారీ బాయ్ సారీ ఆక్టో షార్ బాయ్ అయితే మనకి ప్లేయర్ ఫినిష్
స్టార్ బాయ్ అయితే మనకి సోలో ప్లేయర్ అయితే కూడా అల్లావ్ లో ఉంటాను కనిపిస్తుంది. సో చూడాలి ఏం జరగబోతుంది. మాకు టీమ్ 21 వచ్చి యాంగ్రీ ఆఫీషియల్ తో సోలో ప్లేయర్ అయితే ఉంది. సో ప్లేయర్ 1 అయితే కనిపిస్తున్నాడు. అండ్ అది ఇంకొక 1 ఫినిష్ పాయింట్ సెక్యూర్ చేసుకోవడం అయితే కనిపిస్తుంది. ఇక ఫుల్ స్టీల్ ఇక 4 టీమ్స్ అయితే మనకి అలవ్ లో కనిపిస్తుంది అనమాట. ఇక్కడ ఆటోమిక్ ఎగ్స్ అయితే మనకి జోన్ లో ఉన్నాడు కాబట్టి ఎలాంటి రిస్క్ అయితే కూడా లేదు. ఈ 3 టీమ్స్ అయితే చూసుకోవచ్చు. టీమ్ 6 నుంచి థండర్ బడ్డీస్ మరి ఇక టీమ్ 8 నుంచి కూడా చూసుకున్నట్టయితే టీమ్ ఆక్టో మరి టీమ్ 31 నుంచి యాంగ్రీ అఫీషియల్స్ అయితే మనకి జోన్ లోకి అయితే కూడా వెళ్ళాల్సి అయితే ఉంది. సో యూట్యూబర్ స్పార్క్ అయితే తీసుకొచ్చి జోన్ బయట నాక్ అయ్యే ఛాన్స్ కనిపిస్తుంది. బట్ అదేవిధంగా యూట్యూబర్ స్పార్క్ అయితే మనకి ప్లేయర్ వన్ దగ్గర స్పాట్ చేసి ఫినిష్ అయితే చేసుకున్నారు. అండ్ అదే స్టార్ బై అయితే మనకి టీబీఎక్స్ కార్తిక్ ని ఫినిష్ చేసుకోగలుగుతున్నారు. సో టీమ్ 6 లో థండర్ బడ్డీస్ సో ప్లేయర్ స్టాండ్ బై ఇక్కడ చక్రి అయితే ఉంది. ఇక్కడ బ్యాబ్ లేదో చూడలేక యూట్యూబర్ స్పార్క్ అయితే సో స్మోక్స్ అయితే చూసుకొని ప్లేయర్స్ కూడా జోన్ వెళ్తారు అంటే ఫైట్ తీసుకోవడం చూడాలి. మరి టీమ్ 6 లో థండర్ బడ్డీస్ అయితే ఒక 10 ఫినిష్ పాయింట్స్ ఎక్కువ చేసుకోవడం కనిపిస్తుంది. అదే ఇంకా టీమ్ 8 నుంచి చూసుకోవచ్చు. టీమ్ ఆక్టో కూడా మనకి 8 ఫినిష్ పాయింట్స్ అయితే కూడా వీళ్ళు సెక్యూర్ చేసుకోవడం అయితే కనిపిస్తుంది. ఇక్కడ ఓపీ అలైట్ అయితే కనిపిస్తుంది. టీమ్ ఓపీ అలైట్ కూడా మనకి ఆటోమేటిక్ ఎక్స్ అయితే ఒక 1 ఫినిష్ పాయింట్ సెక్యూర్ చేసుకోవాలి. ఇక్కడ ఫైట్స్ అయితే కూడా ఇన్వాల్వ్ అవ్వడానికి అయితే కూడా ట్రై చేస్తుంది. సో ఆటోమేటిక్ ఎక్స్ నుంచి సో చూద్దాం ఆటోమేటిక్ ఎక్స్ ఎన్ని ఫినిష్ పాయింట్స్ అయితే కూడా వీళ్ళు రెక్యూట్ చేసుకోవచ్చు. స్పాట్ అవడం జరుగుతుంది. ఇక్కడ టీమ్ 16 లో నుంచి థండర్ బడీస్ వచ్చింది. ఇక్కడ టీమ్ 20 నుంచి టీమ్ ఓపీ ఎలైట్ అయితే కూడా ఈ 2 టీమ్స్ ఫైట్స్ అయితే తీసుకుంటాను. సో టీమ్ 6 లో థండర్ బడీస్ 11 ఫినిష్ పాయింట్స్ అండ్ ఇక్కడ ఆటోమేటిక్ ఎక్స్ లో నుంచి చూసుకున్నట్టయితే మనకి 1 ఫినిష్ పాయింట్ అయితే ఉంది. ఎలైట్ నుంచి చూడడం ఆటోమేటిక్ ఎక్స్ అయితే కూడా మనకి 1v2 సిచ్యువేషన్ అయితే కూడా క్రియేట్ అవుతుంది. సో ఈ 1v2 సిచ్యువేషన్ నుంచి ఆటోమేటిక్ ఎక్స్ ఎలా సర్వైవ్ అవుతుందో చూడాలి. ఇక్కడ ఆటోమేటిక్ ఎక్స్ అయితే కూడా మనకి సోలో ప్లేయర్ సర్వైవింగ్ అండ్ టీమ్ 16 నుంచి థండర్ బడ్డీస్ లో 2 ప్లేయర్స్ అయితే మనకి సర్వైవ్ అవుతున్నారు. సో చూడాలి ఈ ఫైట్స్ అయితే కూడా మనకి ఎలాంటి ఉండబోతుంది. ఇక 1v2 సిచ్యువేషన్ అయితే ఉంది. ఆటోమేటిక్ ఎక్స్ అయితే కూడా మనకి యూట్యూబర్స్ పార్క్ అయితే మనకి క్లోజ్ స్లోగా అయితే మనకి జూన్ లో రీచ్ అవుతున్నారు. అండ్ అదే విధంగా టీచీ చెక్ అయితే మనకి దూరం రీచ్ అవ్వడానికి ట్రై చేస్తాను. బట్ ఇక్కడ చూసుకున్నట్టు టీ చెక్ని టీమ్ ఓపీ ఎలైట్ దగ్గర మనకి ఆటోమేటిక్ ఎక్స్ ఇంట్లో ఫినిష్ చేసుకునే టీమ్ 6 నుంచి థండర్ బాడీస్ విన్నర్ చికెన్ డిన్నర్.